శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గం సంతబొమ్మాళి మండలంలో నందీశ్వర ఆలయంలో జరిగినటువంటి అపశృతి పాలేశ్వర స్వామి గుడిదేవ దగ్గర శివాలయంలో శివునికి ఎదురుగా ఉన్నటువంటి ఆ నందీశ్వరుడి విగ్రహాన్ని శివునికి అభిముఖంగా ఉండాల్సినటువంటి విగ్రహాన్ని తీసుకొచ్చి ఉత్తర దిక్కుకు పెడుతూ రోడ్డుపైన ఉన్నటువంటి సిమెంట్ దిమ్మ మీద పెట్టారు. దీనిపైన దర్యాప్తు వేగవంతం చేసి వెంటనే దోషులను అరెస్ట్ చేయాలని చంద్రబాబు నాయుడిని అచ్చెన్నాయుడిని ఈ పనికి పురమాయించి ప్రోత్సహించినటువంటి ఎవరెవరైతే రోడ్డు మీదకు వచ్చి కార్యక్రమాన్ని చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని మేము కోరడం జరిగింది. ఇప్పటికి కూడా వెంటనే పోలీసులు దీనిపైన దృష్టి సారించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజా సంఘాల వారు ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ప్రజలందరూ కూడా ఏకమై ఈ కేసులో వెంటనే అరెస్ట్ చూపించాలని కోరుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దీనికి సాక్షి కూడా పెద్ద అక్కర్లేదు. చంద్రబాబు నాయుడే స్వయంగా వాళ్లే చేశారని చేస్తే తప్పేంటని ఈ విషయం అందరికీ తెలిసిందే. మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం. రోజు చంద్రబాబు నాయుడు తన మనుషులే పెట్టారని, పెడితే తప్పేంటి, పెట్టడం అపవిత్రంగా పెట్టారని అంటున్నారు. నందీశ్వరుడు అలా పెడితే వచ్చింది తప్పేంటి అని తిరిగి ప్రశ్నిస్తున్నాడు ఆయన పాత్రికేయులు. ఇప్పుడు ఇంతకన్నా దీనికి ఎవిడెన్స్ ఏం కావాలని నేను అడుగుతున్నాను. నిన్న నచ్చినాయుడు కూడా ఒక సమావేశంలో మా వాళ్లే పెట్టారు అని ఒప్పుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అచ్చెన్నాయుడిని చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు, ద్రోహి, దొంగ, వీడిని నడి రోడ్డు మీద ఈడ్చుకెళ్తూ కొట్టి కొట్టి అరెస్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అని ప్రస్తావించినటువంటి మేము ఈ క్షణం నుంచి మేము ఎందుకు అలా ప్రస్తావించామంటే, గడిచిన కాలంలో ముఖ్యమంత్రిగా చేశాడు, వయసులో పెద్దవారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంటూ మేము గౌరవిస్తూ విమర్శించేవాళ్ళం. ఈరోజు 70 సంవత్సరాల వయసులో ఒక ముఖ్యమంత్రి పదవి చేసి ఒక ముఖ్యమంత్రిని ఏ రకంగా ప్రస్తావించాలి అన్నటువంటి కనీస జ్ఞానం కూడా లేనటువంటి, మతి స్థిమితం లేనటువంటి ఈ దుర్మార్గుడు, ఈ ఔరంగజేబ్, ఈ ద్రోహి, ఈ మాటలు నేనన్నది కాదు, స్వయంగా కాళ్లు కడిగి పిల్లనిచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారు అన్నారు. వీడిని నమ్మకండి, వీడి దుర్మార్గుడు, వీడి దొంగ, మోసగాడు, నన్నే మోసం చేశాడు, ఏ జన్మలో ఏం పాపం చేశానో నేను, ఇలాంటి వాడు నాకు అల్లుడయ్యాడని రామారావు గారే అన్నారు. రామారావు గారు అంటే సాధారణంగా గొప్ప నటుడు, ప్రజల మనిషి, మంచి నాయకుడు, ప్రజలందరూ కూడా దేవుళ్ళ పిలుస్తారు ఆయనకి ఒక నటుడిగా. అలాంటి మనిషి మాటల్లో వచ్చినటువంటి అభిప్రాయం ఇది. ఈరోజు మేము కూడా సరే ముఖ్యమంత్రి కదా అని గౌరవించి, మాజీ ముఖ్యమంత్రి గౌరవించిన మేము మాట్లాడే సందర్భాలు చాలా ఉన్నాయి గడిచిన కాలంలో. ఈ క్షణం నుంచి చంద్రబాబు నాయుడికి మేము అరే ఒరే ఏరా అని అనాల్సి వస్తుందని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. నిన్న కూడా వైఎస్ఆర్ వీడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ వీడే వీడే ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రికి అలా మాట్లాడచ్చా, నువ్వు ముఖ్యమంత్రి కదా, మాజీ కదా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ముఖ్యమంత్రికి వీడే అంటారా, వీడే అని నువ్వు సంబోధిస్తే మరి నీకు సంబోధించడం ఎలాగో మాకు తెలియదు అనుకుంటున్నావా, మాకు భాష రాదు అనుకుంటున్నావా, మాకు లాంగ్వేజ్ తెలుసు, లాంగ్వేజ్ లో డిక్షన్ ఏంటో, డిఫ్థాంగ్స్ ఏంటో, స్ట్రెస్డ్ సిలబల్, అన్స్ట్రెస్డ్ సిలబల్ ఏంటో, ఇవన్నీ కూడా రైమ్ స్కీమ్ ఏంటో కూడా మాకు తెలుసు, అర్థం కాకపోతే భాషలో ప్రాస ఏంటో, ఎత్తుపల్ల భాషలో అల్లులు అచ్చులు ఎలా పలకాలో, ఉచ్చరించాలో మాకు తెలుసు, నీకు కూడా గట్టిగా ఏరా రారా పోరా ఒరే చంద్రబాబు నాయుడు అని మాట్లాడతాం. ఇక్కడి నుంచి కూడా అదే మాట్లాడతాం, అరే చంద్రబాబు నాయుడు యదవా, నోటుకొచ్చినట్లు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావరా నువ్వు, నువ్వు మాట్లాడుతూ ప్రభుత్వం మీద మాట్లాడడానికి భాష లేక, చెప్పడానికి ఎటువంటి సమస్యలు లేక,
జగనన్న ప్రభుత్వాన్ని ప్రజలందరూ వేణుళ్ళు కీర్తిస్తుంటే దేశ చరిత్రలో కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జరిగినటువంటి ఓ సర్వేలో మూడో స్థానానికి ఎదిగితే 18 నెలల్లోనే మూడో స్థానానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పి ఎక్కడో అట్టడుగున ఉన్నటువంటి నువ్వెక్కడ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అస్థిమసకాంతారం అంత తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు ఎవడవరా నువ్వు అసలు హైదరాబాద్ లో కూర్చొని మా తెలుగు వాళ్ళకి సంబంధించి మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇష్టానుసారం మాట్లాడటానికి నువ్వు ఎవడవు ఎక్కువ మాట్లాడితే దాడి చేసి కూడా కొడతాం నీకు ఆగేది లేదు నువ్వు రా నీకేమైనా దమ్ము ఉంటే శక్తి ఉంటే హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడటం కాదు రా ఇక్కడికి నందీశ్వరుడు విగ్రహాన్ని మా వాళ్లే పెట్టారు పెడితే పెడతారు తప్పేంటి అంటున్నావు నువ్వు గాని అచ్చెన్నాయుడు గాని నా కొడుకులు ఇద్దరిని రమ్మనంటరా చెప్తాం సంగతి అచ్చెన్నాయుడు ఎక్కడ దాక్కున్నాడు రాడు కనపడకుండా ఎక్కడికి పోయాడు రాడు ఇష్టానుసారం మాట్లాడుతూ చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా మీరు మీకు భాష లేదురా చదువుకోలేదురా మీరు నువ్వు ఎంఏ ఎకనామిక్స్ కదా చంద్రబాబు నాయుడు రై నువ్వు ఎంఏ ఎకనామిక్స్ కదా ఎంఏ ఎకనామిక్స్ చేసి ఒక యూనివర్సిటీలో చదువుకున్నాను అన్నావు కదా విద్యార్థి రాజకీయాలు చేశానని చెప్పావు కదా ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాల రాజకీయాల్లో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను ఈ భారతదేశాన్ని నేనే నిర్మించాను హైదరాబాద్ నేనే నిర్మించాను కంప్యూటర్ నేనే కొనుక్కున్నాను చాలా కబుర్లు చెప్పావు కదా నువ్వు నీకు భాష తెలీదు ఒక ముఖ్యమంత్రి గారి గురించి అలా మాట్లాడతావా ఏకవచనంతో మాట్లాడతావా అంత ఫౌల్ లాంగ్వేజ్ వాడతావా నువ్వు గౌరవాన్ని పోగొట్టుకోకు చంద్రబాబు నాయుడు మతిస్థిమితం లేక నువ్వు ఇలా మాట్లాడుతున్నావని మేము అనుకోవాలా లేకపోతే మితిమీరినటువంటి అహంకారంతో మాట్లాడుతున్నావు అనుకోవాలా నీ మాటలను వెనక్కి తీసుకోకపోతే తీవ్రంగా ఇది మేము పరిగణించక తప్పదు ప్రజలు ఇప్పటికే మీకు తిప్పి తిప్పి కొట్టారు భవిష్యత్తులో మీకు చరిత్ర లేదు ఆ హీనక్రియని చూసి భరించలేకే నువ్వు అంటున్నావు గతంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను ఈరోజు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాను నేను నార్మల్ సిటిజన్ గా ఉండొచ్చు అంటున్నావు ఇప్పటికైనా అర్థమైంది 70 సంవత్సరాల వయసులో జీవితం అంటే ఏంటో నీకు అర్థమైంది జీవితం అంటే అర్థమైంది కూడా ఒక ముఖ్యమంత్రిని సంభాషించిన తీరుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక నుంచి ఇదే భాషను వాడదలుచుకుంటే అరే చంద్రబాబు నాయుడు అనే మేము వాడాల్సి వస్తుంది వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు ఆడినటువంటి భాషకు క్షమాపణలు చెప్పాలి తప్పైంది క్షమించండి నేను ఆడినటువంటి భాషను నేను వెనక్కి తీసుకుంటున్నానని నువ్వు వెనక్కి తీసుకుంటావు తీసుకోవాలని నీకు డిమాండ్ చేస్తున్నావు లేకుంటే మేము మాట్లాడే ప్రతి ఒక్కసారి కూడా నీకు గౌరవించి మాట్లాడడానికి బదులుగా ఇప్పుడు ఒరే చంద్రబాబు నాయుడు అరే చంద్రబాబు నాయుడు అనే మేము మాట్లాడాల్సి వస్తుంది ఇది నేను మాట్లాడవలసినటువంటి నీతో సమానమైనటువంటి వయసు కాదు అనుభవం కాకపోయినప్పటికీ కూడా నువ్వు మాట్లాడినటువంటి భాష చూసి అసహ్యం వేసి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంత దరిద్రంగా ఇంత నీచంగా భాషని మాట్లాడుతుంటే చూచి తట్టుకోలేక మాకు కూడా నీకేదో ఒకటి అని మాట్లాడాలన్నటువంటి పరిస్థితి మాకు ఇదేనా నేర్పుతావు భవిష్యత్ తరాలకి రాబోయే జనరేషన్స్ కి నేర్పేది ఇదేనా నీవు ఇలాంటి భాషనే నేర్పిస్తావు ముఖ్యమంత్రిని అంటున్నావు కదా 40 సంవత్సరాలు ఇండస్ట్రీని అంటున్నావు కదా గొప్పలు చెప్పుకుంటున్నావు కదా రాబోయే తరాలకి ఉదాహరణలా ఉండాలి రాజశేఖర రెడ్డిలా ఉండాలి నాయకుడిని చూస్తే రాజశేఖర రెడ్డి గారి చూసి నేర్చుకోవాలనిపించాలి జగన్మోహన్ రెడ్డి గారికి చూసి ప్రతి ఒక్క యువకుడు కూడా ఆయనలాగే మేమెందుకు కష్టపడకూడదు మేము కష్టపడితే మా రంగాల్లో మేము కూడా విజయం సాధిస్తామని జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు యువకులందరూ ఉదాహరణ కింద తీసుకుంటున్నారు అది జీవితం అంటే ఏం పాడు జీవితం రానిది 70 సంవత్సరాల వయసులో నువ్వు వాడాల్సిన భాష రాది వెనక్కి తీసుకోమని మేమందరం కోరుతున్నాం ఈ పరిణామాలు ఇంకా ఎక్కువ కాకముందు ఈ స్థితిని ఇంకా మితిమీరక ముందు ఇది ముదరక ముందే నువ్వు భాషను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పకపోతే ఇక్కడ నుంచి మాట్లాడే ప్రతి సందర్భంలో కూడా నీకు చాలా అవమానకరంగా మాట్లాడాల్సి వస్తుంది మేము భాషకు కూడా వెనకాడేది లేదు మాకు తెలుసు భాషలో ఆ భాషను ఎలా ఉపయోగించి నీకు అవమానపరచాలో మాకు తెలుసు అటన్నిటికీ దారి తీయకుండా వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని అందరు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కోరుతున్నారు ఈ పద్ధతిలో నువ్వు మార్చుకోకపోతే నువ్వు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు నేను పోలీసు వారికి కూడా కోరుతున్నాను వెంటనే దర్యాప్తును ముగించి చంద్రబాబు నాయుడిని అచ్చెన్నాయుడిని అరెస్టు చేయాలి నందీశ్వరుడిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మార్చినందుకు గాను
అపశృతి ఈ రోజు చేసినందుకు, అపసవ్యం చేసినందుకు, మనోభావాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు కఠినంగా ఆయన శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.